క్రేజీ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయాలని స్టార్ హీరోలు సైతం కలలుకంటూ ఉంటారు. అలాంటి అద్భుత అవకాశం రామ్ చరణ్ కు వరించింది. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించబోయే చిత్రం ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థపై దిల్ రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం ఇది. టాలీవుడ్ ను దశాబ్దాల పాటు ఏలుతున్న వెండితెర రారాజు మెగాస్టార్ చిరంజీవి ఆయన కూడా శంకర్ తో సినిమా చేయలేకపోయారు. ఆయన తనయుడు రామ్ చరణ్ మాత్రం శంకర్ తో సినిమా చేసే అవకాశం కొట్టేశాడు. దీని వెనుక చాలా ఇంట్రెస్టింగ్ కథే ఉంది. సందేశం తో కూడిన కథకి కమర్షియల్ హంగులను జోడించి మెప్పించగల దర్శకుడు శంకర్. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. శంకర్ దర్శకుడిగా మారే సమయానికి చిరంజీవి సౌత్లో తిరుగులేని ఇమేజ్తో కొనసాగుతున్నారు. శంకర్ తొలి సినిమా జెంటిల్మ్యాన్ కథను మొదట చిరంజీవికే చెప్పారు. చిరంజీవి కథను రిజెక్ట్ చేయగా శంకర్ ఆ కథను అర్జున్తో తెరకెక్కించి హిట్ కొట్టారు. ఒకే ఒక్కడు సినిమా విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఇక ఇక్కడి నుంచి శంకర్పై చిరంజీవికి నమ్మకం పెరిగింది. చిరు శంకర్తో నటించాలన్న కోరికను బహిరంగంగా తెలియజేశారు. దీంతో వీరిద్దరి కలికలో సినిమా వస్తుందని ఊహాగానాలొచ్చాయి. ఇంతలో చిరంజీవి రాజకీయాల్లో రావడంతో శంకర్తో సినిమా చేయాలన్న ఆయన కళ నెరవేరలేదు. చిరంజీవి చేయలేకపోయినా ఆయన తనయుడు రామ్ చరణ్ శంకర్తో సినిమా చేయడం ఆనందం కలగజేస్తోందంటున్నారు చిరంజీవి. గతంలో తాను 2 సార్లు తెలుగులో సినిమా చేయాల్సిందని ఐ సినిమా వేడుకలో శంకర్ అన్నారు. కమల్ హాసన్తో చేస్తున్న ఇండియన్ 2ను పక్కన పెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాజకీయ అంశాలను అవినీతి కోణాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ హైదరాబాద్లో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. చిత్ర బృందంతో పాటు బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. మొత్తానికి తండ్రి కలగంటే అది కొడుకు నిజం చేస్తున్నాడు. ఏమో ముందు ముందు చిరంజీవితో శంకర్ సినిమా ప్లాన్ చేయొచ్చేమో, ఎవరికి తెలుసు.